ఇక్కడ నుంచి కనీసం ఒక గంట సేపు పైన రూమ్స్ కోసం ఎత్తాం, ఎందుకంటే మా మొహాలు తినడం రూమ్స్ ఇస్తున్నారు, మాకు అది నచ్చలేదు. అందుకే మళ్ళీ పాండిచ్చేరి నుంచి బయటకు వెళ్ళిపోయి అక్కడ రూమ్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. చూసాను వరద బాధితులు కంట ఉన్నాను, మొహాలు చూపించు ప్రపంచానికి. ఇట్స్ వెరీ హారిబుల్ టు ఫైండ్ ద రూమ్ ఇన్ ద పాండిచ్చేరి. మాకైతే పాండిచ్చేరిలో ఒక హోమ్ స్టే దొరికింది, ఆ హోమ్ స్టే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఇక్కడ నుంచి ఫ్రెష్ అయిపోయి మేము ఫ్రెంచ్ కాలనీకి అయితే స్టార్ట్ అయిపోయాము. పాండిచ్చేరిలో చూడాల్సిన ప్రదేశాల్లో మరొకటి ఫ్రెంచ్ కాలనీ. ఈ ఫ్రెంచ్ కాలనీ మనకి ఎగ్జాక్ట్గా రాక్ బీచ్ ఆపోజిట్లో ఉంటుంది. రాక్ బీచ్ వెళ్ళాలంటే మనం ఫ్రెంచ్ కాలనీ దాటుకొని అయితే వెళ్ళాలంటుంది. ఇంకోటి మీరు రాక్ బీచ్ ఫ్రెంచ్ కాలనీ వేరే వేరే ప్లేస్లో ఉంటాయని అనుకోవద్దు, రెండు ఒక దగ్గర ఉంటాయి. ఈ ఫ్రెంచ్ కాలనీ ఫ్రెంచ్ వాళ్ళ హౌసెస్ అన్నీ ఉంటాయి అన్నమాట. మనకి ఫొటోస్కి అయితే మంచి లొకేషన్ ఉంటుంది. ఇది మనకి రాక్ బీచ్ రోడ్డు, ఇది దాటితే మనకి రాక్ బీచ్ ఉంటుంది, ఇవతల వైపు ఫ్రెంచ్ కాలనీ ఉంటుంది. ఖచ్చితంగా మీరు రెండు కలిపి ప్లాన్ చేసుకోండి. రాక్ బీచ్ ఏదైతే ఉన్నాం, రాక్ బీచ్ రాక్ స్టోన్ కాబట్టి రాక్ బీచ్ అంటున్నారంట, అంతకు మించి లేదట. ఈ పండిలో రాక్ బీచ్ వన్ ఆఫ్ ద ఫేమస్ బీచ్. ఈ రాక్ బీచ్ ఒక 5 కిలోమీటర్స్ ఉంది, ఆ మూల నుంచి మూల వరకు 5 కిలోమీటర్స్లో మంచి ఎంజాయ్మెంట్ అయితే ఉంటుంది. చాలామంది ఆడుకుంటున్నారు ఇక్కడ, వీళ్ళు చాలా పిచ్చి మంది ఇలా ఆడుకుంటున్నారు. ఇక్కడ ఉన్న ఇదైతే పడిపోయింది, ఈ ఫుటోర్ బ్రిడ్జ్లో అక్కడ పడిపోయింది. ఎక్కడ చూసినా ఈ పాట పెద్ద ఫేమస్ అయిపోయింది. ఎవరు చూసి జంబలు అక్కడ జారు మిఠాయి, వాటి జంబలు అక్కడ జారు మిఠాయి పండుగనా? ఓకే, అదనమాట. మీరు మంచిగా ఎంజాయ్ చేయాలంటే రాక్ బీచ్కి అయితే రావచ్చు. రాక్ బీచ్ 5 కిలోమీటర్స్ ఉన్న బీచ్, ఆ చివరి నుంచి ఇక్కడ ఒక 5 కిలోమీటర్స్ అయితే ఉంది. ఈ బీచ్లో మంచి యాక్టివిటీస్ అయితే లేవు, కానీ మనం ఫిజికల్ యాక్టివిటీస్ మనం చేసుకోవాలి. అంతే స్కూబా డైవింగ్ ఇలాంటి గోవాలో ఉండేది యాక్టివిటీస్ అయితే, గోవా యాక్టివిటీస్ లాగా ఏం లేవు. సో ఆ విధంగా మీరు అయితే ప్లాన్ చేసుకోండి. బోటింగ్ ఉంది, మంచిగా సారీ చెప్పడం, రాక్ బీచ్లో బోటింగ్ ఉంది. ఎర్లీ మార్నింగ్ 5 అంతా ఇక్కడ షిప్ స్టార్ట్ అవుతుంది. పైకి వెళ్తే మన 2 అవర్స్ మనకి సన్ రైజ్ మొత్తం చూసుకొని తీసుకొస్తారు. అది కూడా ప్లాన్ చేసుకోండి. 500 పర్సన్ అవుతుంది, చాలా బాగుంది. మీరు కొన్ని రాక్ బీచ్ని ప్లాన్ చేసుకుంటే దగ్గరే ఉన్న ప్యారడైజ్ బీచ్ని కూడా చూడండి. ఇక్కడ 2 కిలోమీటర్స్లో ప్యారడైజ్ బీచ్ ఉంటుంది. అలానే మనకి పాండిచ్చేరి సెక్రటేరియట్ కూడా రాక్ బీచ్ ఎదురుగానే ఉంటుంది, దాన్ని విజిట్ చేయండి. ఇంకా ఇక్కడ బోటింగ్ అన్న చిన్న చిన్న యాక్టివిటీస్ ఉన్నాయి, అవి ప్లాన్ చేసుకోండి. రాక్ బీచ్ అయితే ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే పాండిచ్చేరి నైట్ లైఫ్. పాండిచ్చేరి నైట్ అయితే మన రాక్ బీచ్ దగ్గర చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ క్లైమేట్ కానీ ఇక్కడ వెదర్ కానీ చాలా బాగుంటుంది. నైట్ ఇక్కడ షాపింగ్ కూడా చేయొచ్చు, దాని విధంగా ప్లాన్ చేసుకోండి. ఆ తర్వాత షాపింగ్. ఇది పాండిచ్చేరి క్రాఫ్ట్ బజార్, మనకి ఫ్రెంచ్ కాలనీకి దగ్గరలో ఉంటుంది. ఇక్కడ క్రాఫ్ట్స్ ఇంకా చాలా చాలా ఐటమ్స్ అయితే షాపింగ్ చేసుకోవచ్చు, దీన్ని ఖచ్చితంగా విజిట్ చేయండి. క్రాఫ్ట్ బజార్ పాండిచ్చేరిలో యా చాలా బాగుంది. పర్చేస్ చేద్దాం ఫస్ట్ మనం, యా పర్చేస్ చేసి చూద్దాం ఎలా ఉందో. వాట్ అవర్ ద ఐటమ్స్ ఇట్ మేబీ, నాకు తెలిసి తక్కువ రేట్ ఉంటాయి కళ్యాణ్. ఓకే మామ చేద్దాం, చూద్దాం. హ్యాండ్ బ్యాగ్స్, క్రాఫ్టెడ్ ఐటమ్స్, ఇంకా మన కార్లో పెట్టుంటాం కదా అవును అవి. యా రాక్ బీచ్ నుంచి ఆరో వ్యాలీ కదా వచ్చాం. ఈ ఆరో వ్యాలీ ఎక్కడుందో ఎలా ఉంటుందో మొత్తం నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాను. అంతవరకు స్టే ట్యూన్డ్.